चंद्रयान 3 प्रयोग విజయవంతమైన ఉత్సాహంలో ఉన్న ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. సూర్యుడి గుట్టుమట్లపై అధ్యయనం చేయడానికి రేపు సోలార్ మిషన్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తాం. ఇందుకోసం ఆదిత్య ఎల్వన్ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనుంది. దీని సాయంతో సౌర కరోనాతో పాటు సూర్యుడి నుంచి ప్రసరించే అతి శక్తివంతమైన కాంతి కిరణాల ప్రభావం సౌర మండలంలోని గాలులపైన అధ్యయనం చేయనున్నారు. भारत अंतरिक्ष प्रयोग केंद्र सतीश धवन स्पेस सेंटर नीचे सितंबर 2 ना पीएसएलवी C-57 रॉकेट द्वारा आदित्य 11 सैटेलाइट निंगिलोकी की पंपेंदुकु इस्रो शास्त्रवेत्तलु सन्नाहालु चेस्तुन्नारु. इप्पटिके ई उपग्रहान्नि बेंगळूरुलोनी यूआर राव सैटेलाइट केंद्रम नीचे शार्क तीसुकोच्चि क्लीन रूम लो उंचि पलु कीलक परीक्षलु निर्वहिस्तुन्नारु. सौर तुफानुल समयंलो वेलुवडे रेणुवुलतो भूमिपै समाचार व्यवस्थकु अवरोधालु एर्पडुतुन्नायनि शास्त्रवेत्तलु गतंलोने अंचनाकु वच्चारु. ई नेपथ्यंलो रेणुवुलतो पाटु कांति मंडलं वर्ण మండలంపై ఆదిత్య 11 తో అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించనున్నారు. किलोल बरुवु कलिगिन आदित्य 11 उपग्रहान्नि पीएसएलवी C-57 रॉकेट द्वारा प्रयोगिंचनुन्नारु. इंदुलोनि पेलोड्ल बरुवु 244 किलोलु कागा मिगिलिन 1231 కిలోలు ఉపగ్రహాన్ని సూర్యుడి వైపు తీసుకెళ్ళడానికి అవసరమైన ద్రవ ఇంధనంతో నింపి ఉంటుంది. తొలుత ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిటల్ లోకి ప్రవేశపెట్టిన తర్వాత భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్ రేంజియన్ పాయింట్ 1 లోకి పంపడానికి 109 నుంచి 177 రోజులు పడుతుంది. అక్కడి నుంచి గ్రహణాలు తదితర అవరోధాలేవీ లేకుండా సూర్యుడిపై జరిగే మార్పులను నిరంతరం పరిశోధించేందుకు వీలవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఉపగ్రహంలో 6 పేలోడ్లు అమర్చి పంపుతున్నారు.